నేషనల్ క్యాలెండర్ అంటే ఇప్పుడు మనకి హిస్టరీ అంతా నాశనం చేసేసారు కదా అవును. వీళ్ళు, కొన్ని పాత్రలు ఇష్టం వచ్చినట్టుగా డేట్లు మార్చేసి ముందుకు జరిపి వెనక్కి జరిపి అలా చేసుకొచ్చేసారు. ఈ సమస్యని ఎలా పరిష్కరించాలని అంటే నాకు తెలిసి నేను కొంతకాలం ఒక ఆయన డిస్కషన్ చేశాను. నేను చదువుకునే రోజుల్లో ఆయన ఏం చెప్పిందంటే ఎస్ట్రానామికల్ డేటింగ్ ఆఫ్ మహాభారత వార్ అని మహాభారత యుద్ధం మీద ఆయన పిహెచ్డి చేశాను. అక్కడ హైదరాబాద్ లో ఉన్నాను నేను కొంతకాలం. అప్పుడు ఆ కాన్సెప్ట్ గురించి మనసులో ఉంది నాకు. ఇప్పుడు మన రాజులు ఉన్నారు కదా, వెనక్కి పరిపాలన చేసిన మహాత్ములు అందరూ ఉన్నారు. కృష్ణ నిర్యాణం దగ్గర నుంచి మనకు అభిషేకం ప్రారంభమైంది కాబట్టి కృష్ణుడిని మామూలుగా సెంటర్ గా చేసుకుని కృష్ణుడికి రైట్ వింగ్ లెఫ్ట్ వింగ్ సోలార్ ప్లానిటరీ మోషన్ ని మనం రాజ చక్రాలు కదుపుకుంటా పోతే ఈ మహాత్ముల యొక్క చక్రాలు వచ్చేస్తాయి. బుద్ధుడి చక్రం వస్తుంది అనుకోండి, బుద్ధుడి యొక్క చక్రం ఏర్పడేటప్పటికి ఎప్పటికి ఈ తిరుగుటంలో ఈ ప్లానిటరీ మోషన్ లో ఎక్కడికి బుద్ధుడు యొక్క రాశి చక్రానికి సరిపోతుంది. మళ్ళీ ఈ తిప్పి పని కంప్యూటర్లు వచ్చినాయి కదా, అప్పుడు మళ్ళీ ఇలా తిప్పుకుంటూ ముందుకు వెళ్ళిపోతే ఇంకా గొప్ప గొప్ప వాళ్ళు వీళ్ళ యొక్క ఎరాస్ ఇప్పుడు వచ్చినాయి. వెనక్కి విక్రమార్క విక్రమ శకం దగ్గర నుంచి అలా వెనక్కి అలా కనుక ఆ లైన్ ఏర్పాటు చేసేస్తే ఎవడైనా ఒకడు ఉన్నాడు అనుకోండి, వాళ్ళ వాడు ఎక్కడ ఫిట్ అవుతాడో మనకు తెలిసిపోతాయి. టక టకం అంటే సెట్ అయిపోతుంది మొత్తం. అది అడిగితే వాళ్ళు ఏంటంటే కొంచెం కష్టమైంది కానండి, బాగా ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్ వాళ్ళని మేపాలి, దీని బాగా ఖర్చు అవుతుందండి అన్నారు. సరే ఏం ఖర్చు అయినా కానీ ఇది ప్రారంభించి చూద్దాము. ముందు ముందు ఈ ప్రయత్నం చాలా అవసరం. అవునండి, చాలా అవసరం. ఎందుకంటే ఇప్పటికే కొన్ని తరాలు నాశనం చేశారు వీళ్ళు. అవునండి, సో మనం కనీసం ఉన్నదాన్ని కాపాడుకోవాలి కదా. ఇప్పుడు రాముడిది డేట్ ఆఫ్ బర్త్ తోనే మనకి బర్త్ చార్ట్ దొరికేస్తుంది, హరస్కోప్ దొరికేస్తుంది, కృష్ణుడు దొరికేస్తాను, అలాగే ఎవరు ఈయన పేరు మన బుద్ధుడు దొరుకుతుంది, బుద్ధుడు బర్త్ చార్ట్ దొరుకుతుంది. అలాగే ఇప్పుడు వెంకటేశ్వర స్వామి ఉన్నాడు అనుకోండి, వెంకటేశ్వర స్వామికి ఏ టైంలో అక్కడికి వచ్చారు అనేది అప్పటి సాహిత్యంలో ఫలానా రోజు వెంకటేశ్వర స్వామికి పెళ్లి అయింది అనేటటువంటి ఒక లగ్నము అవన్నీ చెప్తున్నారు వాళ్ళు. ఇప్పుడు ఈ రన్నింగ్ ఇలాగే ఈ ప్లానిటరీ మోషన్ వెనక్కి ముందుకు ఇలా జరుపుకుంటే వెళ్ళిపోతే సరిగ్గా వెంకటేశ్వర స్వామి పెళ్లి అయినటువంటి డేటు టైము అక్కడికి సరిపోయేటువంటి ప్లానిటరీ సిస్టమ్ ఎక్కడ వచ్చిందో మనకి అది కరెక్ట్ గా దొరికేస్తుంది. వెంకటేశ్వర స్వామి ఇదిగో ఇక్కడ వాడు, వెంకటేశ్వర స్వామికి వెనకాల ఇదిగో ఇది జరిగింది, అది కాదు అక్కడ జరిగింది, కృష్ణుని గారు అదిగో అక్కడ జరిగింది, కృష్ణుడు పుట్టడం అదిగో అక్కడ జరిగింది, రాముల వారు 10,000 సంవత్సరాలు ఎలా నడిపాడు అంటే పుట్టిన దగ్గర నుంచి రాముల వారు ఎంతకాలం బతికాడు అనేది తెలియాలంటే రామ జననానికి రాముడు అవతారం చాలించిన టైంకి మంచి ఉండేటువంటి హరస్కోపుల చూస్తే పై దొరికేస్తాయి. అంటే లక్షల కోట్ల సంవత్సరాలు వెనక్కి వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వెళ్లాల్సి వస్తుంది, తెలుసుకోవాలి. అది కోటం ఎంత తెలంగాణ వీళ్ళంతా కొంత ప్రయత్నాలు చేశారు వాళ్ళు, అవి మనం చేస్తే బాగుంటది. అదే యుగ సందులు వీటికి సంబంధించిన లెక్కలు కరెక్ట్ గా తీసేస్తే నాకు నవనాథ చరిత్ర ఉంది కదా అండి, మంది నవనాథులు, ఆ నవనాథ చరిత్రలో ఆయన చౌరంగీనాథుడు ఆయనకి సంబంధించిన కథని ఇక్కడేమో సారంగధరుడికి పెట్టి పద్యాలు ఇక్కడ కావ్యాల్లో రాసేసుకున్నారు. చౌరంగీనాథుడి కథ అది. ఓకే, అది ఆ చౌరంగీనాథుడు యొక్క ఇదంతా కూడా ఎవరు కృష్ణ నిర్యాణం తర్వాతే వీళ్ళు నవనాథుల యొక్క ప్రస్తావన వచ్చింది అక్కడ మనకి. వీళ్ళ యొక్క పొజిషన్స్ ని వీళ్ళ యొక్క ఇది చూసుకుంటే మరి కరెక్ట్ గా అప్పటికి అన్ని నాద సాంప్రదాయం యొక్క విధానం ఎక్కడ జరిగింది ఏంటి ఇప్పుడు ఎలా కట్టింగ్ అవుతుంది ఏంటి కూడా ఈ నేషనల్ క్యాలెండర్ లో విడిపోతాయి. అది కొంచెం పెద్ద పని కానీ ప్రయత్నం చేయడం అవసరం. ఏమండి అది చాలా అవసరం. అవునండి, అది వెనక్కి చేసుకుంటూ వెళితే అది చాలా ఉపయోగం. ఇంకా అసలు ఎవడు కూడా ఇది ఇక్కడ జరిగింది ఇది ఇక్కడ జరిగింది ఫలానా వాడు ఇలా అంటాం కుదరదు. ఇప్పుడు జయచంద్రుడు, పృథ్వీరాజు, తర్వాత అంతకు ముందు పృథ్వీరాజ్ చౌహాన్, ఆ వెనక్కి ఈ పనికి మనోళ్ళు ఉన్నారు వీళ్ళు, అక్బర్ లాంటి వాళ్ళు వీళ్ళు వీళ్ళు వీళ్ళందరూ కూడా
ఎక్కడ ఎవరు కూడా కొత్తగా ఇంటరప్ట్ అవడానికి వీలు లేకుండా మొత్తం ఈ పొడుగు పొడుగు అంతా దొరికేస్తుంది. అవునండి అవును, ఇది ఆలోచన ఉంది నాకు ఎప్పటి నుంచో. ప్లీజ్ సార్ ప్లీజ్ ప్లీజ్ నేనేమన్నా మీకు ఉపకరించగలిగితే చెప్పండి. తప్పకుండా బ్లెస్సింగ్స్ ఇవ్వండి. రేపే రేపే కూర్చుని దీనికి సంబంధించినటువంటి ముందు ఈ ఇది మొదలు పెట్టి సైమల్టేనియస్ గా కొంచెం ఈ సాఫ్ట్వేర్ ఇది తెలిసిన వాళ్ళని కొంచెం కూడగట్టుకోవాలి. మామూలుగా బయటకు వేద్దాం అని అనుకుంటే వాళ్ళు చాలా ఎక్కువ మొత్తాలు పోస్ట్ చేశారండి దానికి. వాళ్ళు ఇంజనీర్లు కూర్చోబెట్టుకుని ఈ టిప్పి పని అంతా కంప్యూటర్ చేస్తుంది. ఈ ప్లానిటరీ మోషన్, ఈ చక్రాలు వేయటం, ఈ ఎఫిమెరిస్ దగ్గర పెట్టుకుని వెనక్కి వెనక్కి రాపెళ్ళయో ఎవడయో ఒకటి తీసుకుని చేయాలి వెనక్కి. వాళ్ళ కొత్త జాట్లు వేయడం ఎంత కాలానికి వెనక్కి వచ్చింది అని లాంగ్ లోనేమో మనకి తేడాలు వచ్చేస్తాయండి. ఎలాగంటే ఇప్పుడు బ్రిటిష్ క్యాలెండర్ ఏమో మనకి 300 మనకేమో సూర్యుడు చుట్టూ తిరగడానికి ఏమో 360 డిగ్రీలు లెక్క పెట్టుకుంటే 5 డిగ్రీలు ఎక్స్ట్రా వచ్చేస్తుంది. అంటే దశాంతర దశలో 5 రోజులు తేడా వస్తుంటాయి ప్రతి నెల. అంటే మన 50 సంవత్సరాలు అనుకోండి, 5 లేదా 250 రోజులు ముందుకు జరిగిపోతుంటది. ఈ లెక్కలు కుదరవు, మళ్ళీ ఆ లెక్కలు వేరుగా చేసుకోవాలని. అది అదొకటి ఆలోచన ఉంది నాకు. మీరు చాలా తప్పనిసరిగా చేయండి. మీకు ఇందులో ఎవరైనా సహకారం కలిగితే మనకు కొన్ని వేల చేతులు ఉన్నాయి, మనం ఎవరిని అడగమండి అని మీకు చెప్తాను. అసలు చిక్కుముళ్ళన్ని హిస్టరీ చిక్కుముళ్ళన్ని విడిపోతాయండి మొత్తం. అసలు ఇప్పుడు విక్రమార్కుడు ఉన్నాడా లేదా అండి చరిత్రలో లేడని చెప్పేసుకుంటున్నారు వీళ్ళు. విక్రమార్క మహారాజు ఉన్నాడు, లేదండి హిస్టరీ బుక్స్ లో, మూడు మోడర్న్ హిస్టరీ బుక్స్ లో విక్రమార్కుడు లేడు. విక్రమార్కుడు ఒక కల్పిత కదా. అలా బొంద దాని అయినా మన హిస్టరీ ఎడ్యుకేషన్ మినిస్టర్స్ అంతా ఎవరు మరకలే కదా. అవునండి అదే అదే. ఇప్పుడు విక్రమార్కుడిని తీసేశారు చరిత్రలోని, బట్టి విక్రమార్కుడి కథలు నాకు ఎక్కడ దొరికారు వీళ్ళు? ఈ నవనాథ చరిత్రలోనే దొరికారు. నవనాథుల్లో ఒక భర్తృనాథుడైన ఆయనకి ఈ బట్టి విక్రమార్కుడు వీళ్ళతోటి ఆయన కలిసి రాజ్యం చేశాడు. అప్పుడు బట్టి ఎక్కడ వాడు అని అంటే నవనాథుల యొక్క ఒకడు అతను. అలాగా ఆ హిస్టరీలో అసలు మనకు దొరకవు బట్టి విక్రమార్క కథలు, ఊరికి చందమామల్లో తప్ప హిస్టరీలో కనపడరు వీళ్ళు. భోజరాజు గురించి అసలు మనకి హిస్టరీలో ప్రస్తావన రాదు. కాళిదాసు కవిత్వం గురించి ఎక్కడో సాంస్క్రిట్ శ్లోకాలు చెప్పుకుంటున్నారు, కానీ కాళిదాసు యొక్క జీవిత చరిత్రకు సంబంధించినటువంటి విషయాలు ఏవి మన హిస్టరీలో కనపడవు. అంత సాహిత్యం సృష్టించిన కాళిదాసు ఉండేటటువంటి ఆ భోజరాజు యొక్క ఆ రాజ్యము, భోజరాజ్యం ఏ రకంగా వర్ధిల్లింది అనేటటువంటి విషయం మనకి అసలు హిస్టరీ బుక్స్ బిఏ వరకు చదివినా కూడా ఎక్కడ కనపడవండి అవి. వాళ్ళ దృష్టిలో దాని పేరు మైథాలజీ కదా. అసలు మనకి హిస్టరీకి కాళ్ళు చేతులు ఇరిచేసి దాని రూపం పోయి ఉంది కాబట్టి ఇది చెయ్యాలి అనేది ఒక సంకల్పం మొత్తం. మీరు తప్పనిసరిగా చేసే తీరా. అలాగే మళ్ళీ మళ్ళీ ఎప్పుడో కలుస్తాను మిమ్మల్ని. మీరు ఎప్పుడైనా ఇటు వచ్చేటట్టు నేను ఎప్పుడైనా నేను ఫోన్ చేస్తానులేండి. తప్పనిసరిగా నేను మెసేజ్ పెడతా. అలాగే నేను తప్పకుండా. సంతోషండి. హరే కృష్ణ హరే కృష్ణ. జై శ్రీ కృష్ణ.